serve. And so most of the students asked about what about the Russia MBBS? What is the duration? What about the NMC rules and regulations? And what is the fee structures? What is the eligibility criteria? What is the admission procedure? And what are the students? సో ఇంకా డౌట్స్ ఏమంటే సార్, రష్యాలో వచ్చిన తర్వాత అక్కడ ఇంటర్న్షిప్, అసలు ఎంబీబీఎస్ ఎన్ని సంవత్సరాలు, ఇంటర్న్షిప్ ఉంటుందా, మళ్ళీ ఇండియా వచ్చిన తర్వాత ఇంటర్న్షిప్ ఉంటుందని అడుగుతున్నారు. ఇంకా నెంబర్ తర్వాత క్వశ్చన్స్ వచ్చేసరికి సార్, అక్కడ మన ఎంబీబీఎస్ రష్యాలో చేసి వచ్చిన తర్వాత ఇండియాలో జాబ్ ఆఫర్స్ ఏ విధంగా ఉంటాయి అని అడుగుతున్నారండి. తర్వాత వచ్చేసరికి డిసీజ్ ప్యాటర్న్, సో రష్యాలో సరికి రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి కదా, తర్వాత రష్యాలో సార్ రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, అండ్ దట్ టూ వచ్చేసరికి అక్కడ డిసీజ్ ప్యాటర్న్, ఇక్కడ డిసీజ్ ప్యాటర్న్ సపరేట్ కదా సార్. సో మళ్ళీ రేపు ఫర్దర్గా ఏమైనా ప్రాబ్లం అవుతుందా, సో మన ట్రాపికల్ క్లైమేట్ అంటే రేపు మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే కష్టం అవుతుంది కదా. సో డిసీజ్ ప్యాటర్న్ అంటే అక్కడ చలిగా ఉంటుంది, ఇక్కడోసరికి మన ట్రాపికల్ క్లైమేట్ కాబట్టి సమ్మర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ ఓన్లీ మనకి చల్లగా ఉంటుంది కాబట్టి మనకి ఏంటంటే అక్కడ కోల్డ్ ఏరియాస్ కాబట్టి డిసీజ్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది, ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయడం కష్టంగా ఉంటుందని అడుగుతున్నారండి. సో ఈ క్వశ్చన్స్ అన్ని అడుగుతున్నారు, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్ వన్ బై వన్. సో ఓకేనండి, సో ఫస్ట్ ఒకసారికి రష్యా ఎంబీబీఎస్ అసలు ఎన్ని సంవత్సరాల డ్యూరేషన్? సో సార్, యాక్చువల్గా వచ్చేసరికి రష్యా ఎంబీబీఎస్ వచ్చేసరికి 6 ఇయర్స్ డ్యూరేషన్ అండి, ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్, ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ 6 ఇయర్స్ ఉంటుంది. సో మీరు ఆ ఇంటర్న్షిప్ ఇంక్లూ 5 ఇయర్స్ ఎంబీబీఎస్ ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ అంటే టోటల్ 6 ఇయర్స్ అదే ఇంటర్న్షిప్ చేస్తే అక్కడ ఆ సర్టిఫికేట్ అక్కడ కూడా డిగ్రీ వ్యాలిడిటీ యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం వాళ్ళ స్టూడెంట్స్కి అలాంటి డిగ్రీ ఇస్తున్నారు, మనకు కూడా అలాంటి డిగ్రీ ఇస్తారు కాబట్టి రూల్స్ అన్ని సాటిస్ఫై అవుతాయి. ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం అంటే ఆల్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ మొత్తం ఫుల్ ఇంగ్లీష్ మీడియం అండ్ డ్యూరేషన్ కూడా సాటిస్ఫై అవుతుంది కాబట్టి 5.5 ఇయర్స్ 4.5 ఇయర్స్ ఎంబీబీఎస్ ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ అంటే 5.5 ఇయర్స్ అంటే మనకు అక్కడ కూడా డిగ్రీ వ్యాలిడ్ అవ్వాలి కాబట్టి 6 ఇయర్స్ చదవాలి. వాళ్ళ డిగ్రీ ఎలా ఉందో మనం కూడా డిగ్రీ కూడా అలానే ఉండాలి కాబట్టి మన ఇన్కల్కేట్ అవ్వాలి కాబట్టి సో ఇన్కల్కేట్ అయితే 6 ఇయర్స్ ఉంటుంది అంటే టోటల్ డ్యూరేషన్ సార్ 6 ఇయర్స్. మళ్ళీ మీరు అక్కడ ప్రాక్టీస్ చేసుకోండి అది సరిపోతుంది. లేదు సార్ మళ్ళీ ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి అంటే ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసి మళ్ళీ ఇక్కడ ఇంటర్న్షిప్ చేయాలండి కంపల్సరీగా, అది ఏ కంట్రీ అని అంతే. సో ఇండియాలో వచ్చేసరికి ఏంటంటే 4.5 ఇయర్స్ ఎంబీబీఎస్ ఆఫ్టర్ నెక్స్ట్ ఎగ్జామ్ తర్వాత 1 ఇయర్ ఇంటర్న్షిప్, 5.5 ఇయర్స్ అవుతుంది. బట్ ఎబ్రాడ్లో మీరు ఏ కంట్రీ చూస్ చేసుకున్నా కంపల్సరీ యాజ్ పర్ ఎన్ఎంస్ రూల్స్ ప్రకారం కంపల్సరీగా మినిమం వచ్చేసరికి 5.5 ఇయర్స్ టు 6 ఇయర్స్, మాక్సిమం 6 ఇయర్స్ ఉంటుంది డ్యూరేషన్ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. సో తర్వాత వచ్చేసరికి ఇండియా వచ్చిన తర్వాత కంపల్సరీగా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి. సో అక్కడైతే ఎలాంటి ఎగ్జామ్ రాయకుండా అక్కడ ఓకే అక్కడ ప్రాక్టీస్ చేసుకోండి, ఫర్దర్గా ఏదైనా నార్మల్ లోకల్ సర్టిఫైడ్ ఎగ్జామ్స్ ఉంటాయి అది రాసుకొని అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇంటర్న్షిప్ అయిన తర్వాత. మనకు కూడా సేమ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ రాసి ఇంటర్న్షిప్ చేసుకొని సరిపోతుంది అనమాట, అది ప్రాసెస్ అక్కడ. ఓకేనండి, సో అది డ్యూరేషన్ సంబంధించి. నెంబర్ 2, సో డిసీజ్ ప్యాటర్న్. సో సార్ అక్కడికి వచ్చిన తర్వాత మనం ఫర్ ఎగ్జాంపుల్ రష్యాలో వచ్చిన తర్వాత రష్యాలో మనం ఎంబీబీఎస్ చేసి వస్తాం కదా, సో మళ్ళీ ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మనకి అక్కడ డిసీజ్ ప్యాటర్న్ వేరు, ఇక్కడ డిసీజ్ ప్యాటర్న్ వేరు కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చెప్తే సాలరీస్ ఉంటాయా ఉండవా, తర్వాత క్వశ్చన్ మార్క్ అవుతుంది కదా అంటున్నారండి. సో సార్ ఒకటే ఆలోచించండి, డిసీజ్ ప్యాటర్న్ అనేది అసలు ఇంపార్టెంట్ కాదండి. సో ఓకే డిసీజ్ ప్యాటర్న్ ఇంపార్టెంటే బట్ ట్రీట్మెంట్కి, బట్ మీరంతా వచ్చేసరికి ఆర్ఎంపీ డాక్టర్స్ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ మాత్రమే లోకల్ డిసీజెస్ డీల్ చేస్తారు అంటే మన క్లైమెటికల్ డిసీజెస్ లేదా ఈ సిచ్యువేషన్ల డిసీజెస్ వస్తాయి కదా, అంటే క్లైమేట్ చేంజ్ అయినప్పుడు లేదంటే మనకి ఈ యొక్క సమ్మర్ డిసీజ్ అని లేకపోతే వింటర్ డిసీజ్ అని లేకపోతే వర్షాకాలం ఈ సంబంధించేసరికి చిన్న చిన్న టైఫాయిడ్ డెంగ్యూ మలేరియా ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇవన్నీ వస్తే సార్ బేసిక్గా వచ్చేసరికి డీల్ చేసేసరికి ఏ ప్రొఫెషనల్ డాక్టర్ డీల్ చేయాలి, సివియారిటీ ఎక్కువ అయితే డీల్ చేస్తారు. సో అంటే మనము ప్రొఫెషనల్స్, నాట్ అన్ ఆర్ఎంపీ డాక్టర్. సో ప్రొఫెషనల్స్ అన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే కంపల్సరీగా ఇద్దరు, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా వచ్చారు టూరిస్ట్ ఎవరన్నా ఇండియా వచ్చారు, ఇండియన్ డాక్టర్స్ యుఎస్ నుంచి ఒక టూరిస్ట్ వచ్చాడు లేదా అమెరికా నుంచి లేదా కెనడా నుంచి వచ్చాడు లేదంటే జర్మనీ నుంచి వచ్చాడు రష్యా నుంచి వచ్చాడు, అక్కడన్నీ కోల్డ్ కంట్రీస్. సో ఇక్కడ ట్రీట్మెంట్ కావాలి అంటే సరే మన డాక్టర్స్ ఇవ్వలేరు ట్రీట్మెంట్, 100% ఇస్తారు. ఎందుకు అంటే ఆ ట్రీట్మెంట్ అనేది ఏంటంటే ఒక మన బయాలజికల్ సిస్టమ్ని బట్టి ఉంటుంది ట్రీట్మెంట్ అనేది, బట్ కాకపోతే క్లైమాటిక్ సిచ్యువేషన్స్ అవన్నీ కాదండి, బయాలజికల్ సిచ్యువేషన్స్ని బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. అంటే బేసిక్ వచ్చేసరికి మనము ట్రీట్మెంట్ అనేది ఆర్ఎంపీ డాక్టర్ ట్రీట్మెంట్ అనేది లోకల్ డిసీజెస్ ట్రీట్ చేస్తారు, అంటే బేసిక్ ఫస్ట్ ఎయిడ్ మాదిరి. ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు ఏంటంటే వాట్ ఎవర్ సిచ్యువేషన్, మీరు చలిలో ఉన్నా ఎండలో ఉన్నా ఆఫ్రికా అయినా సరే లేకపోతే యుఎస్ అయినా లేదా జర్మనీ అయినా రష్యా అయినా లేదా మిడిల్ ఈస్ట్ అయినా లేదా ఇండియా అయినా సరే ఎవరికైనా ప్రొఫెషనల్ డాక్టర్ అనేవాళ్ళు కంపల్సరీగా మనకి యుఎస్ నుంచి యూకే నుంచి కెనడా నుంచి లేదా జర్మనీ నుంచి రష్యా నుంచి విజిటింగ్ డాక్టర్స్ వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తారు. లేదా మనం ఇక్కడికి వెళ్ళి ఏదన్నా మెయిన్ ప్రాబ్లమ్స్ ఇంకా ఇక్కడ ఇండియాలో సర్జికల్ అవ్వకపోతే ఇంపార్టెంట్ సర్జరీస్ అయితే మనం యుఎస్ఎల్ చేయించుకోమా, మనం ఇక్కడ ట్రాపిక్ క్లైమేట్లో ఉన్నాం కదా మరి. సో అయితే వాళ్ళకి తెలియదు కదా మరి డిసీజ్ ప్యాటర్న్ అంటే ఎలా, అలా కుదరదు. సో కాబట్టి డాక్టర్స్ అనేవాళ్ళు ప్రొఫెషనల్స్, దే ఆర్ డీలింగ్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్. సో మనం ఏంటంటే లోకల్ డిసీజ్ సీజనల్ డిసీజ్ డీల్ చేసే వాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్స్ ఉంటారు. సో ప్రొఫెషనల్ డాక్టర్స్ అనేవి సీజనల్ డిసీజ్ డీల్ చేస్తారు ఎప్పుడు సివియారిటీ ఎక్కువైతే, వాళ్ళు సర్జికల్స్ అవి హై లెవెల్ ఉంటుంది అనమాట వాళ్ళ సబ్జెక్ట్. సో ఎంబీబీఎస్ డాక్టర్కి ఆర్ఎంపీ డాక్టర్ చాలా డిఫరెన్స్ ఉంటుంది, వీళ్ళు ప్రొఫెషనల్స్ వీళ్ళు నాన్ ప్రొఫెషనల్స్. ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు సర్జికల్స్ నాన్ సర్జికల్స్ అవన్నీ వే ఆఫ్ ట్రీటింగ్ ఎంత డిఫరెంట్గా ఉంటుంది, లోకల్ డిసీజ్ డీల్ చేస్తారు అవి వేరుగా ఉంటుంది.
సో కాబట్టి అసలు డిసీజ్ ప్యాటర్న్ అనేది అసలు ఇక్కడ మ్యాటరే కాదండి. సో నెక్స్ట్ ఎగ్జామ్ సో ఇండియాలో అడుగుతారు కదా క్వశ్చన్స్ వాటి మీద అంటే సో అడుగుతారు కంపల్సరీ అడుగుతారు. అడిగినప్పుడు ఏంటంటే మనము దానికి ఆ సబ్జెక్ట్ కూడా అంటే ఒక డాక్టర్ ప్రొఫెషనల్ డాక్టర్ ఉన్నప్పుడు వాడికి అన్ని తెలిసి ఉంటాయి. సో వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ వాళ్ళకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎగ్జామ్ అది ఇంటర్నేషనల్ ఎగ్జామ్. ఇంటర్నేషనల్ ఎగ్జామ్ అంటే ఎక్కడి నుంచి అని రాయొచ్చు. సో ఇంటర్నేషనల్ ఎగ్జామ్ అనేది నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఒక ఇండియాలో డిసీజ్ గురించి అడగరు. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మీరు ఏంటంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కాబట్టి ఇప్పుడంతా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ క్వశ్చన్స్ అని అడుగుతారు. సో అంతే కాబట్టి అసలు లేదు ఫర్ ఎగ్జాంపుల్ అలా లేకపోతే మనకు ఉత్తరప్రదేశ్ లేకపోతే ఉత్తరాంచల్ లేకపోతే కాశ్మీర్ ఇదంతా కోల్డ్ కదా మరి. సో మరి అక్కడ వాళ్ళకి డిసీజెస్ ఉండవా? మన సౌత్ ఇండియా అంటే ఓకే, నార్త్ ఇండియా మరి నార్త్ ఇండియా అంతా కోల్డ్గా ఉంటుంది కదా, కాశ్మీర్ ఎప్పుడు అలానే ఉంటుంది కదా, మరి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయరా? సో అది అనేది రాంగ్ పర్సెప్షన్ అండి. జస్ట్ బేసిక్ ఏంటంటే అది రాంగ్ పర్సెప్షన్, 100% రాంగ్ పర్సెప్షన్. ఎందుకు అంటే ఒక ప్రొఫెషనల్ డాక్టర్ అనేవాళ్ళు కంపల్సరీగా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, అది ఏ విధమైన క్లైమేట్లో ఉన్నా, ఎలాంటి బయాలజికల్ సిచ్యువేషన్స్ ఉన్నా దాన్ని అనాలిసిస్ చేసి ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసి ఫైండ్ అవుట్ చేసి క్లియర్ చేయడమే వాళ్ళ మెయిన్ ప్రొఫెషనల్ డాక్టర్స్ డ్యూటీ. ఆర్ఎంపీ డాక్టర్స్ అయితే సీజనల్ డిసీజ్ డీల్ చేసేవాళ్ళని, ఇలా డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ డీల్ చేసేవాళ్ళని లోకల్ డాక్టర్స్ ఆర్ఎంపీ డాక్టర్స్ అంటారు. సో ఇదండి ఓకేనండి. సో డిసీజ్ ప్యాటర్న్ వల్ల ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయలేరు అనేది మాత్రం అంత, అది జస్ట్ ఒక 5-6% తేడా ఉంటుంది, లేదా మాక్సిమం 10% ఆ కంట్రీ వేరు ఈ కంట్రీ వేరు ఉంటుంది. బట్ వే ఆఫ్ ప్రొసీజర్ అంతా ఈక్వల్, బట్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఒకసారి కొంచెం తేడా ఉంటుంది. ప్రొసీజర్ ఆఫ్ సబ్జెక్ట్ అంతా ఒకటే, బట్ కాకపోతే దాన్ని ట్రీట్ చేసే లెవెల్స్ ప్లస్ ఆర్ మైనస్ ఉంటాయి అంతే. ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు 100% ఆ ప్లస్ ఆర్ మైనస్ యాడ్ చేసుకుని ఈక్వలైజ్ చేసుకుని 100% ట్రీట్మెంట్ ఇస్తారు వాళ్ళ డాక్టర్స్ అంటారు. లేదు ఎలా ఉంది యాజ్ డిస్క్ ఇచ్చేవాళ్ళసరికి ఆర్ఎంపీ డాక్టర్స్ అంటారు. ఓకేనండి, డాక్టర్స్కి ఆర్ఎంపీ డాక్టర్స్కి కంపల్సరీ తెలుసుకుంటే అంటే డిఫరెన్షియేషన్ తెలిస్తే మనకు 100% వచ్చరికి ఈ సీజనల్ డిసీజెస్ లేకపోతే ట్రాపిక్ క్లైమేట్ చేంజెస్ వల్ల యూజ్ ఉండదు. జస్ట్ ఏంటంటే జస్ట్ చెప్తారు అంతే, అది డీప్రమోట్ చేయడానికి అంతే, మిమ్మల్ని డివేట్ చేయడానికి. ఓకేనండి, సో అది. సో డ్యూరెస్ట్ గురించి క్లారిటీ వచ్చింది, సీజనల్ డిసీజ్ గురించి క్లారిటీ వచ్చింది. సో నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి. సో నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయకపోతే ఏంటి సార్? 100% వస్తుంది సార్. మనం ఇచ్చే యూనివర్సిటీస్ మొత్తం ఆల్మోస్ట్ అలా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, నోబెల్ ప్రైజ్, పబ్లిక్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్, స్టేట్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, అవన్నీ వరల్డ్ ర్యాంక్ యూనివర్సిటీస్. సో 100% వచ్చేసరికి మన స్టూడెంట్కి ఒకసారి ప్రతి ఇన్ఫర్మేషన్ దట్టు మనం ఏంటంటే సెకండ్ ఇయర్ నుంచి కూడా నెక్స్ట్ ఎగ్జామ్ సపోర్ట్ చేస్తాం కాబట్టి అండ్ మన నెక్స్ట్ ఎగ్జామ్ క్యాపబుల్ ఉన్న యూనివర్సిటీస్ మాత్రం మన ప్రొసీజర్ ఉంటుంది, అడ్మిషన్ ప్రొసీజర్ మన దగ్గర. సో ప్రతి యూనివర్సిటీకి మనం చేయం కాబట్టి విచ్ ఇస్ ద బెస్ట్ వన్ అనేది మీకున్న మార్క్స్ లేదా మీకున్న ఎంతూజియాజం మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి ది బెస్ట్ మెడికల్ యూనివర్సిటీ ఆపర్చునిటీ ఇచ్చి దాంట్లో 100% మళ్ళీ ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసే యూనివర్సిటీ మాత్రం మనం ప్రొవైడ్ చేస్తాము. సో దాని గురించి అసలు నెక్స్ట్ ఎగ్జామ్స్. ఇంకో పాయింట్ ఏంటంటే సాలరీస్ ఎలా ఎంత వస్తాయని అడుగుతున్నారండి. సాలరీస్ ఒకసారి ఇప్పటి వరకు ఏంటంటే మనకి బిఫోర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం అయిన తర్వాత బిఫోర్ ఎన్ఎంసీ రూల్స్ ఏంటంటే ఓన్లీ ఎంబీబీఎస్ డాక్టర్కి 20,000 నుంచి 30,000 వచ్చాయండి. బట్ ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసిన తర్వాత స్కేర్సీ అయిన డాక్టర్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతారు కాబట్టి కనీసం 10 times సాలరీ పెరుగుతుంది. అంటే 2 lakhs నుంచి 3 lakhs పర్ మంత్ ఓన్లీ ఎంబీబీఎస్ వాళ్ళకి వస్తుంది. ఎందుకు అంటే ఇంతకుముందు ఇండియాలో ఏంటంటే రూల్స్ ఏంటంటే జస్ట్ నార్మల్గా వెళ్ళేది, ఫ్లో ఎలా ఉండేదంటే డైరెక్ట్ ఒకసారి నీట్ ఎగ్జామ్ అయిన తర్వాత ఒకసారి మెడికల్ సీట్ అది ఏ కేట్ అవ్వచ్చు, బి కేట్ అవ్వచ్చు, సి కేట్ అవ్వచ్చు, అందరూ డాక్టర్స్ అయిపోయారు, ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వచ్చేది. బట్ రావడానికి లేదు, ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది, అది ఇండియాలో వచ్చేది ఎప్రిల్లో చదివిన. సో ఇంతకుముందు ఏంటంటే ఇండియాలో ఫ్లో ఎక్కువ ఉండేది కాబట్టి ఏంటంటే సాలరీస్ తక్కువ ఉండేవి, డిమాండ్ ఇప్పుడు మనకేంటంటే డిమాండ్ తక్కువ ఉంది, డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సాలరీస్ తక్కువ ఉంటాయి. మనకేంటంటే ఇప్పుడు డిమాండ్ పెరుగుతుంది ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయకపోతే ఆల్మోస్ట్ 50% మాత్రం పాస్ పర్సెంట్ ఉంది ఆన్ యావరేజ్గా. అప్పుడు ఏమవుతుంది, ఇంకా 50% ఎంతమంది స్కేర్ సిటీ ఉంటుంది కాబట్టి స్కేర్ సిటీ ఎవరైతే నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ నీడ్ ఉంటుంది కాబట్టి, డాక్టర్స్ నీడ్ ఉంటుంది కాబట్టి 100% వస్తే సాలరీ ఇంక్రీజ్ చేస్తారు. సో డిమాండ్ ఎక్కువ ఉంటే సాలరీస్ ఎక్కువ ఉంటాయి. సో ఇంతకుముందు ఏంటంటే డిమాండ్ లేదు ఎందుకని, నెక్స్ట్ ఎగ్జామ్ లేదు కాబట్టి అందరూ ఇండియాలో అందుకని ఏ క్యాట్ బి క్యాట్ సి క్యాట్ 1,00,000 రూపాయలు పెట్టే సీట్ తీసుకుంటే వన్స్ ఏంటంటే మనకి కంపల్సరీగా గ్యారంటీ ఎంబీబీఎస్ డిగ్రీ వచ్చేది. బట్ ఇప్పుడు రావడానికి లేదు, ఖచ్చితంగా మీరు ఏ క్యాట్ వచ్చినా బి క్యాట్ వచ్చినా సి క్యాట్ వచ్చినా 1,00,000 రూపాయలు పెట్టినా సరే కంపల్సరీ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి. ఓకేనండి, నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తే మనకి ఎక్కువ సాలరీస్ ఉంటాయి. సో నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయకపోతే 0 salaries. నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తే 2-3 lakhs ఉంటుంది. ఇంతకుముందు ఎలా ఉండేది, నెక్స్ట్ ఎగ్జామ్ సంబంధం లేకుండా డైరెక్ట్గా డాక్టర్స్ అయ్యేవాళ్ళు కాబట్టి అప్పుడు 20-30,000 ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు 2 lakhs మినిమం 2 lakhs ఉంటుంది ఎంబీబీఎస్ డాక్టర్. ఇంకా మెడికల్ ఫీజు చేస్తే మీరు ఆలోచించండి, ఇంకా 10 times పెరుగుద్ది. ఇంతకుముందు మెడికల్ ఫీజు వాళ్ళకి 2-3 lakhs ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎంబీబీఎస్ వాళ్ళకి 2-3 lakhs ఇస్తారు ఆఫ్టర్ ఎన్ఎంసీ రూల్స్ నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత. మీ మెడికల్ పీజీ వాళ్ళకి ఇంకా అన్లిమిటెడ్ ఎర్నింగ్స్ ఉంటాయి, దేర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్, ఎందుకంటే కాంపిటీషన్ 0 కాబట్టి. ఓకేనండి, మీకు డౌట్స్ క్లారిఫై అనుకుంటున్నా, ఎనీ డౌట్స్ ఆర్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నంబర్స్. ఆల్రెడీ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ టాప్ టాప్ మెడికల్ యూనివర్సిటీ, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్న ఆల్ టాప్ యూనివర్సిటీస్ అన్ని ఆల్రెడీ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ అండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సీట్ రిజర్వ్ చేసుకోండి. ఓకే, యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ క్వరీస్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నంబర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.